हाय अंडी, वेलकम टू वसंत तेलुगु किचन। ई रोजु मन चानल्लो होटल स्टाइल मरियु पेल्लिललो मैंगो पिकिल नी ई विधंगा तयार चेस्तारो ई वीडियोलो नेनु मीकु चेसि चूपेडतानु। वीडियो नी स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। ई पच्चडी चूडडानिके कादंडी, तिनडानिकि चाला चाला टेस्टीगा उंदी। ఈ సమ్మర్లో మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ తయారీ విధానాన్ని చూద్దాం। ఇక్కడ నేను చిన్న సైజ్ మ్యాంగోస్ని 20 తీసుకున్నాను। వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। మనం ఇక్కడ హోటల్ స్టైల్ మరియు పెళ్ళిళ్ళ స్పెషల్ పచ్చడిని తయారు చేస్తున్నాం కాబట్టి చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి। నేను తీసుకున్న మామిడికాయల్లో టెంకాయ ఇంకా ముదరలేదండి, ఇందులో జీడి వచ్చింది। నేను దాన్ని సెపరేట్ చేసి తీసుకున్నాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను। మ్యాంగోస్ ని కడిగి క్లాత్ తో ఖచ్చితంగా తుడుచుకోవాలి। వాటర్ అనేది ఉండకూడదు, వాటర్ ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది। ఉప్పు కారం కలపడానికి వీలుగా ఈ మ్యాంగో ముక్కల్ని మనము కొల్చుకొని పెట్టుకోవాలి। నాకు ఇక్కడ 1.5 కేజీ మ్యాంగో ముక్కలు వచ్చాయి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి। మెంతుల్ని ఫ్రై చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇక్కడ నేను 1.5 కేజీ మామిడికాయ ముక్కలకి కొలతల్ని చెప్తున్నాను। ఇదే ప్రాసెస్ లో మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఆవాలు ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్ నువ్వుల్ని వేయించి ఫ్రై చేసుకుందాం। మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, నువ్వులు, మెంతుల్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి। ఇక్కడ నేను 1 కప్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకున్నాను, వాటిని కూడా మిక్సీ చేసుకోవాలి। ఆవాలు మెంతుల్ని ఒకేసారి మిక్సీ చేసుకోండి, త్వరగా మిక్స్ అవుతాయి। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఇందులో 1/2 కేజీ ఆయిల్ ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలి। ఇక్కడ నేను నట్ గోల్డ్ ఆయిల్ ని వాడాను। చూడండి, వీడియోలో ఆయిల్ చాలా బాగా వేడైంది। ఇలా వేడయ్యాక ఇందులో పోపు వేసుకుందాం। 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 6 నుంచి 7 ఎండుమిర్చి, 1/2 కప్ వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి। పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ ని చల్లారబెట్టుకుందాం। మామిడికాయ టెంకాయ ఇంకా ముదరలేదు కాబట్టి ఈ పచ్చడి 2 నుంచి 3 నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। టెంకాయ ముదిరిన పచ్చడి కంటే ఇలా చేసిన పచ్చడి చాలా బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారబెట్టుకోవాలి। మనం నువ్వులు, ఆవాలు, మెంతుల్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో, హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, పచ్చడి స్మెల్ వస్తుంది। మనం పచ్చడిని ఏ డబ్బాలో నిల్వ చేయాలనుకుంటున్నామో అదే డబ్బాలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। 1 కప్ వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని దీన్ని అడుగు భాగంలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆయిల్ పూర్తిగా చల్లారింది, మనం వేయించుకున్న వాటిని ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ నేను మరొక 1/2 కప్ వెల్లుల్లిని తీసుకున్నాను। వీటన్నింటిని ఆయిల్ లో వేసి కలుపుకుందాం। ముందుగా నువ్వుల పొడిని వేసి కలుపుకోవాలి। నువ్వుల పొడి ఆయిల్ లో వేయగానే ఉండలు ఉండలుగా ఉంటుంది, చేతితో కలుపుకోవాలి। నువ్వుల పొడి వేసాక ఆవాలు, మెంతి పొడిని కూడా వేసి కలుపుకోవాలి। ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకున్నాక ఇందులో 1/2 కిలో కారాన్ని వేస్తున్నాను। మనం కారం ఎంత తీసుకుంటామో ఉప్పును కూడా అదే కొలతలో తీసుకోండి। 1/2 కిలో ఉప్పును వేసి కలుపుకోవాలి। 1.5 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం అనేది కరెక్ట్ గా సరిపోయింది। మీరు ఇంకాస్త స్పైసీగా తినేవారు మీ రుచికి సరిపడా కారాన్ని, ఉప్పుని యాడ్ చేసుకోండి। అంతా కలుపుకున్నాక ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం। ఇలా కలుపుకున్నాక ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కలుపుకోవాలి। ఈ రెసిపీలో నేను మొత్తంగా 2 కప్పుల వెల్లుల్లిని వాడాను। 1 కప్ పేస్ట్ లా వేసుకున్నాను, 1/2 కప్ పోపు లో వేసుకున్నాను, మరియొక 1/2 కప్ ఇందులో డైరెక్ట్ గా వేసుకున్నాను। వెల్లుల్లిని వేయడం ద్వారా పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది।
ఇప్పుడు దీన్ని డబ్బాలో వేసుకొని 3 డేస్ తర్వాత చూడాలి 3 డేస్ తర్వాత ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుంది 3 డేస్ తర్వాత మీకు ఆయిల్ గనుక తక్కువ అనిపిస్తే మరి కాస్త ఆయిల్ ని వేడి చేసి ఇందులో వేసుకోండి ఇక్కడ salt అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి salt గనుక తక్కువ అనిపిస్తే ఇందులో మీరు salt ని యాడ్ చేసుకోండి salt మరీ తక్కువగా ఉంటే పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది ఇందులో కనిపించట్లేదు కదా నేను ఒక గాజు బౌల్ లోకి పచ్చడిని తీసుకున్నాను చూడండి పచ్చడి అనేది ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది కలర్ఫుల్ గానే కాకుండా చాలా టేస్టీగా ఉంది ఇందులో మనం నువ్వుల పౌడర్ ని మరియు వెల్లుల్లిని ఎక్కువ మొత్తంలో తీసుకున్నాం కాబట్టి టేస్టే కాకుండా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్